ఓవైపున ఢిల్లీ మర్కజ్ ఇష్యూ అక్కడ నుండి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ద్వారా పాకింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఒక్క పదకొండు కుటుంబాల వాళ్ళే దగ్గర దగ్గరగా పదిహేను శాతం కేసుల్లో బాధితులు అంటే అర్థం చేసుకోవచ్చు అంటే తెలిసి జరిగిందా తెలియ జరిగిందా అంటే తెలిసినే జరిగింది ఇక్కడ జబ్బు వస్తుందని తెలుసు కానీ మనకి రాదులే అన్నటువంటిది పెద్దలు చెప్పినటువంటి అంశం ఆ పెద్దలు సాద్ ఎవరైతే ఈ వ్యవహారానికి సూత్రధారు ఉన్నారో ఆయన చెప్పిందాన్ని ఇక్కడ గుడ్డిగా నమ్మడంతో జరిగినటువంటి పర్యవసానం ఈవేళ దేశవ్యాప్తంగా ఇంత భారీ కేసులు రావడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అవే కావడం అన్నటువంటిది ఇక్కడ సీరియస్ అయింది ఇలాంటి సందర్భంలో అది తగ్గుతోంది అనుకుంటే మొన్న మళ్ళీ ఢిల్లీకి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి దియోబందీది అనుకుంటే తాజాగా బీహార్లోది ఒకటి బయటకు వచ్చింది బీహార్లో మళ్ళీ అక్కడ కూడా ఒక మర్కజ్లో సమావేశం జరిగింది అది కూడా ఈ మధ్య కాలంలో జరిగింది అక్కడ కూడా దగ్గర దగ్గరగా ఏడు వందల ఎనిమిది వందల మంది దాకా పార్టిసిపేట్ చేశారు ఇంకా ఎక్కువే ఉండచ్చు లెక్క తెలియదు ఇప్పుడు దాని అనుబంధంగా అక్కడ వాళ్ళకి కూడా ఒక ఐదు ఆరుగురికి పాజిటివ్ తేలడంతో దాని మీద మళ్ళీ కేసు నమోదు చేయాల్సి వచ్చింది దీంతో చివరికి అసలు ఎందుకు ఇంత సీరియస్గా నడుస్తుంది అంటే ఓవైపున దేశ చట్టాలు దేశపు నిబంధనలు దేశం సూచించినటువంటి పట్టించుకోకుండా పర్టికులర్గా ఆయా దేశాలకు సమయం అంటే ఆయా పెద్దలు కావాలని ఎందుకు చెప్పారు అనేది ఒక పక్కన పెడితే దాని వెనకాల ఆర్థిక మూలాలు ఉంటాయి ఎందుకంటే నూట యాభై దేశాల నుండి ఫండింగ్ వస్తుంటుంది ఆ సంస్థకి అనేటువంటిది ఆ నిధులని బేస్ చేసుకునే ధైర్యంతోనే ఇక్కడ గ్రూప్స్ కింద ఏర్పాటు చేసుకుంటూ క్రమంగా వ్యవహారం నడుపుతున్నారు హెడ్ అనేటువంటి చర్చకి రావడంతో సాద్ మీద ఈడీ ఇప్పుడు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించింది అసలు ఆ సంస్థకు వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు ఈ మధ్యనే కొత్తగా ఇంకొకటి ఐడెంటిఫై అంటే తమిళనాడులో వచ్చేటప్పటికి యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చారట వెళ్ళి రాను పోను వెళ్ళి రావడానికి అది ఎవరిచ్చారు అట్లాంటివి అంటే అంత డబ్బులు కూడా ఇవ్వడానికి తగినటువంటి వనరులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎలాగొచ్చినాయి ఇలాంటివన్నీ లెక్కలు తీసుకుని ప్రస్తుతం ఓవరాల్గా అసలు ఈ సంస్థ ఎన్ని చోట్ల ఉంది ఆస్తులు ఎంత ఉన్నాయి దానికి ఆదాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వ్యయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటన్నిటి మీద విచారణ చేయడం కోసం అని చెప్పేసి ప్రస్తుతం ఈడీ రంగంలోకి దిగింది ఇక దానికి ఉన్నటువంటి మూలాలని వెలికితీసేటువంటి పనిలో పడింది రానున్న రోజుల్లో ఏమన్నా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో అక్రమాలుంటే సీరియస్ అవుతుంది ఒకవేళ అలా లేకుండా ఉంటే గనక కేవలం ఇక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యతని లేదంటే కనుక అతి నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని పెద్దలు చేసినటువంటి వ్యవహారం కింద ఆల్రెడీ ఆ యాంగిల్లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఆ కేసు వరకు రన్ అవుతుంది ఈ ఇటు ఆర్థిక కేసు ఇటు క్రిమినల్ కేసు రెండు రన్ అవుతాయా లేదా ఒకటే కంటిన్యూ అవుతుంది చూడాల్సి ఉంది